వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం బుధవారం రెవెన్యూ మేళా నిర్వహించబడుతుందని మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు తెలిపారు. రెవెన్యూ మేళాను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు సందర్శించి వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు ఇంటి నెంబర్ లేకున్నా హౌస్ ట్యాక్స్ ఎక్కువ పడినా హౌస్ ట్యాక్స్ కట్టినా ఆన్లైన్లో నమోదు కాకుండా ఉంటే ఇంటి పేరు మార్పిడి జరిగి ఆన్లైన్లో పేరు నమోదు కాకుండా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, ఆర్ఏ గంగాధర్, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొనడం జరిగింది. గౌరవ సిడిఎంఏ గారి ఆదేశానుసారం ఈరోజు వేములవాడ మున్సిపల్లో విలీన గ్రామాలను కలుపుకొని రెవెన్యూ మేళాను నిర్వహించడం జరిగింది. మరి రెవెన్యూ మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరు మార్పిడి కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, చేసుకునే మంచి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికోసం ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మరి దీనికి ప్రతి ఒక్కరు పట్టణ ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా వినియోగించుకుంటున్నాను.